కానీ ఇక్కడ ప్రధానంగా విశాలాక్షి అన్నపూర్ణ అనే నామం గురించి ఆలోచిస్తేనే అద్భుతం. విశాలాక్షి అన్నపూర్ణ ఇద్దరు కాదు, మనకు ఆలయాలు అయితే రెండు ఉన్నాయి కానీ ఒక్కరే ఆవిడ. విశాలాక్షి అన్నపూర్ణ ఒక్క తల్లి. అన్నపూర్ణ అంటే అన్నం పెట్టే తల్లి. అన్నం పెట్టే తల్లికి ఉండవలసిన లక్షణం విశాలాక్షి అండి. ఎందుకంటే ఆవిడ ప్రపంచానికి అంతటికీ అన్నం పెడుతుంది. ప్రపంచం అంటే ఏ ప్రపంచం? భూప్రపంచమేనా? సమస్త విశ్వ ప్రపంచము. అది స్వాహాశివై పితృ స్వాహాశివై, దేవతలను తృప్తిపరిచేటప్పుడు స్వాహాసి, పితృదేవతను తృప్తిపరిచేటప్పుడు స్వధ. అందుకే స్వాహాస్వధా రూపిణిగా దేవతల్ని పితృదేవతల్ని కూడా కనిపెట్టుకుని అన్నం పెడుతున్నది ఆ తల్లి. మానవులకి సస్యాదుల రూపంలో పెడుతున్నది. అలా సర్వజీవులకు అన్నప్రదాయిని. అన్నం అనగా ఐశ్వర్యం, ఐశ్వర్యాలు ఇస్తుంది. ఆ ఇచ్చేటప్పుడు ఏదో దయ పుట్టి ఇచ్చేయట్లేదండి. దయతో పాటు ఉండవలసింది ఏంటంటే గమనింపు. పిల్లాడి మీద దయ పెట్టిందని తల్లి మొత్తం అన్నం కుక్కి పెడుతుందా? వాడికి ఎంత అవసరం అంత పెడుతుంది. ఇవాళ డబ్బా నిండా బియ్యం ఉన్నదని మొత్తం వండి పెట్టేస్తుందండి. డబ్బా నిండా బియ్యం పెట్టినా రోజు కొలత చూసుకుని వాడికి ఎంత అవసరమో అంత పెడుతూ ఉంటుంది. అలాగే ప్రపంచంలో వారి వారి కర్మల్ని అనుసరించి ఎవడికి ఎప్పుడు ఎక్కడ ఎలా ఎంత మేరకు ఇవ్వాలనేది తెలుసుకుని ఇస్తుంది. తెలుసుకోవడం అంటే గమనించుకోవడం అని. మరి విశాల విశ్వంలో అందరినీ గమనించుకోవాలంటే కనిపెట్టుకునే కన్ను చిన్నగా ఉంటే సరిపోదు, విశాలాక్షిగా ఉండాలి. అని విశాల విశ్వాన్ని విశాలమైన నేత్రాలతో పరిశీలిస్తుంది ఆ తల్లి. ప్రపంచాన్నంతటిని చూస్తుందట. అంటే అమ్మ చూపుకి అవధి లేదు, ఇది తెలుసుకోవాలి. మన చూపులకు అవధి ఉన్నది. దేశ పరిమితి, కాల పరిమితి రెండు ఉన్నాయి. మనం ఇవాళ ఇక్కడ ఉన్నామంటే ఈ కనిపించినంత మేరే చూడగలం, దానికి పైనే ముందు చూడలేం. అలాగే ఇప్పటి కాలాన్నే మనం చూడగలం, నిన్నని రేపుని చూడలేం. కానీ అమ్మ చూపు అలా కాదు. దేశ దిక్కాల పరిమితులు అమ్మ చూపుకు లేవు. అందుకే అపరిమితమైన దర్శన శక్తి కలదు కనుక విశాలాక్షి. అంతగా ప్రపంచంలో అణువు మొదలు బ్రహ్మాండాలన్నిటి పరిశీలించుకుంటోంది కనుక ఎవరికి ఎంత పెట్టాలో తెలిసిన తల్లి. కనిపెట్టుకునుట తినిపెట్టేటటువంటి తల్లి కూడా. అందుకే కనిపెట్టే తల్లి ఆవిడే, మనకి తిండికి పెట్టే తల్లి ఆవిడే. అందుకే కనిపెట్టేది అంటే విశాలాక్షి, తిండి పెట్టేది అంటే అన్నపూర్ణ. అందుకు విశాలాక్షి అన్నపూర్ణ నామములు రెండు అంత గొప్పగా